సాలుమరత తిమ్మక్క ఆమె వయసు నూట ఎనిమిది సంవత్సరాలు ఆమెని కర్ణాటక ప్రభుత్వం పద్మశ్రీ బిరిదిచ్చి సత్కరించింది ఆమెకు పద్మశ్రీ బిరిది సత్కరిస్తే మనకెందుకు చెప్ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒక కారణం ఉంది ఆమె జీవితకాలం మూడు వందల ఎనభై ఐదు పని ఎంట్రీస్ అంటే మర్రిచిట్లు నాటిందంట అదే కాకుండా ఇంకా ఎనిమిది వేల చెట్లు పైన నాటిందంట ఆమె చెట్లు నాటడంలో పర్యావరణ కాలుష్యాన్ని పరిరక్ష పరిరక్షించడంలో తీసుకున్న జాగ్రత్తలకి ఆమెను పాటించే విధానానికి ఆమె నాటిన చెట్లు ఆమె చేసిన సేవకుగాను ఆమెకు పద్మశ్రీ చెట్లు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే హరిత సవాల్ దీన్ని ఫస్ట్ ఆర్గనైజ్ చేసింది జోగినిపల్లి సంతోష్ కుమార్ మన టిఆర్ఎస్ ఎంపీ ఇప్పుడు ఫేజ్ త్రీ నడుస్తుంది దానిలో భాగంగా మన రెబల్ స్టార్ రెబల్ హీరో ప్రభాస్ గారు దీన్ని చేసి చూపించారు అంటే కృష్ణంరాజు గారు ఆ సవాల్ని విసిరితే ఆయన దాన్ని స్వీకరించి చేశాడనమాట ఆయన మూడు చెట్లు నాటాడు అరే అంత పెద్ద రెబర్ స్టార్ ఏంటి మూడు చెట్లు నాటితే సరిపోద్ది అనుకోవచ్చు ఆయన మూడు చెట్లు నాటి ఆయనే మూడు అందో చెట్లు ఏం నాటం అసలు మూడు చెట్లు నాటి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పాడు అనమాట మీరు కాడ చెట్లు నాటండి అని చెప్పి ఆయనకేం ఫ్యాన్స్ తక్కువేయలేరు అందుకే తో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం ఉండేవాళ్ళు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నారు అంటే ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్లో కొంతమంది చేసినా సరే కొన్ని వందల చెట్లు కాదు కొన్ని వేల చెట్లు అవుతాయి వాళ్ళకున్న ఫ్యాన్స్లో ఒక టెన్ పర్సెంట్ చేసిన టెన్ పర్సెంట్ కదా ఫైవ్ పర్సెంట్ చేసిన కొన్ని వేలు లక్షల చెట్లు అవుతాయి దానివల్ల పర్యావరణం అనేది పర్యావరణ కాలుష్యం అనేది తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది మరి అంత పెద్ద సెలబ్రిటీ అంత పెద్ద సెలబ్రిటీ ఈ చెట్లు నాటే కార్యక్రమంలో ఎంత శ్రద్ధ అంటే దానికి ఉన్న విలువ ఏంటో మీరు కూడా అర్థం చేసుకోండి కుదిరినంతవరకు వరకు మనం కూడా మనం తోచినంత వరకు మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుంటూ ఉండాలి మన కాడ చెట్లు నాడుతాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ